అధికారం కోల్పోయిన వెంటనే మీ చుట్టూ ఉన్న వాళ్ళ గతంలో తెలంగాణ ఉద్యమం సాగినంత కాలం తెలంగాణను వ్యతిరేకించి, కేసీఆర్ను వ్యతిరేకించి, తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కాగానే మీ చుట్టూ వచ్చి చేరారు. సో మళ్ళీ మీ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి ఏంటి మీ కామెంట్? ఇప్పుడు ఏమైపోయిందంటే భారత రాజకీయాలలో మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయండి. జరిగి ఏమైందంటే సన్ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువ తయారైపోయింది. ఆ సన్ఫ్లవర్ ఏంటంటే పొద్దు తిరుగుతారు తిరుగుతుంది ఈ పవర్ ఫ్లవర్స్ ఇవన్నీ. ఇప్పుడు కాంగ్రెస్లో పోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపిస్తారా అండి? గెలిపించడానికి పోతున్నారా? ఎందుకు పోతున్నారు? వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పనుల కోసం, వాళ్ళ పైరవీల కోసం, వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు. మీరు చెప్పిన దాంతో నేను అన్నిటితో ఏకీభవిస్తున్నాను. ఒక పాయింట్ ఏకీభవిస్తలేను. అందరు పోయిన మీరు మా అందరు పోలేదు. బీఆర్ఎస్ ఒక మహాసముద్రం, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. ఎవరైనా ఎలిమినేట్ చేస్తాం పలాని దాన్ని అనుకుంటే తప్పది, ఆ గర్వం పనికిరాదు. మేము మొన్నటిదాకా 15 అధికారంలో కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఉంది. కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందా? డెసిమేట్ అయిందా? కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టైంలో 2004 to 2014 ఆయన పవర్లో లేరు. అంతమాత్రం టీడీపీ డెసిమేట్ అయిందా? అది భ్రమ. ఒక సంస్థను, ఒక శాశ్వతంగా ఉండే సంస్థను, ఒక బలోపేతంగా విస్తరించినటువంటి సంస్థను డెసిమేట్ చేస్తాం, ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం తప్ప మరొకటి కాదు. అది ఇంపాసిబుల్. అందులో బీఆర్ఎస్ను డెసిమేట్ చేయడం అనేది 1 లక్ష రేవంత్ రెడ్డిలు, 1 కోటి ఇంకో వచ్చినా ఏం ఏంటిగా మనం కూడా ఫరకపడదండి. సార్ అసెంబ్లీ మే, సార్ అసెంబ్లీ, సార్ అసెంబ్లీ మే ఆప్కో, అసెంబ్లీ మే ఎంఐఎం ఆప్కో సపోర్ట్ కర్ రహి థి, లేకిన్ పార్లమెంట్ ఎలక్షన్ మే బిల్కుల్ వో దూర్ హో గయే. ఆప్ క్యా సమజ్తే కి ఆప్ కైసా బోల్ రహే దూర్ హో బోల్ కె, తో మైన ఆప్కో క్యా మైన ఆప్ కైసా బోల్ రహే దూర్ హో గయే బోల్ కె, ఆప్కి కిసీ ప్రోగ్రామ్ మే కహీ భీ ఆప్కా జిక్ర నహీ కరే, వో కిసీ భీ ప్రోగ్రామ్ మే కహీ జిక్ర నహీ కరే, జైసా అసెంబ్లీ మే నే ఉస్సే దూర్ హో గయే బోల్ కె సమజేంగే క్యా? గాంవ్ గాంవ్ జాకి ఆప్కి సపోర్ట్ కి బారే మే బాత్ కర రహే కె? నే నే సునియే భాయి, ఎంఐఎం హమ్సే దూర్ హో గయే బోల్ కె కౌన్ బోల్ రహే? जैसा असेंबली में आपका अपना आइडिया है क्या है? नहीं सर, जैसा गांव गांव जाके आपको आप वोट देने की अपील कर रहे हैं, इस बार नहीं करेंगे, क्यों नहीं करेंगे सर? रोड शो లకు మంచి స్పందన వచ్చే జనం నుంచి మీరు ఎంత ఉంటే నేను చూసాం టీవీలలో. సో ఏం సార్ ప్రజలు అంటే ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని, ఏమనిపించింది? కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ కదా. కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ వైప్ అవుట్ చేయలేని, తుడిచివేయలేని ఎమోషన్ కదా తెలంగాణకు. కేసీఆర్ తెలంగాణకున్న బంధం అది కదా. ఎక్కడెప్పుడు దిక్కు దిక్కు దివానం లేనప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్ అంతా నేను పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు. నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. గెలుపోవడం పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. 100% ఆ బాండేజ్ కేసీఆర్కి ఉంటుంది. కేసీఆర్ని అడిగినా గిల్లి పడేస్తాం, తుడిచి పడేస్తాం అని ఎవడని అనుకుంటే వాడు పిచ్చోడే తప్ప కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ కారు. థ్యాంక్ యూ సార్. సార్ సార్ మీరు పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళారు, పొత్తు పెట్టుకుంటామని అడిగారు, ఆయన రిజెక్ట్ చేశారని మోడీ స్వయంగా చెప్తా ఉన్నారు. మోడీ నేను చెప్పిన గోబెల్స్ అని, ఆయనకి ఏది అవకాశం ఉంటే, ఏడ వంపు ఉంటే, ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మాట్లాడతారు మోడీ. ఆ టంగ్ ట్విస్టింగ్ నరేంద్ర మోడీకి వచ్చినంత మరొకరికి రాదు. సార్ గడిచినేళ్లలో అభివృద్ధి చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ 100 ఏళ్ల విధ్వంసం చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నిజమే బ్రదర్, ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఆడిటెడ్ ఫిగర్స్ కదా. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ కదా. అది విధ్వంసం అంటారా? వాళ్ళ దృష్టిలో అది విధ్వంసం అయితే వాళ్ళ అంత మురుకులు మరొకరు లేరుగా. సార్ వచ్చే 15 ఆగస్టులో రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, అందులో నుంచి నిధులు సమకూరుస్తామని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం. ఇది సాధ్యమవుతుందా సార్? మీరు రైతు బంధు స్టార్ట్ చేసిన ప్రభుత్వం కదా. బ్రదర్ నేను ఒకటే మాట చెప్తున్నా, నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించిన, ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. దట్ ఈస్ ఇంపాసిబుల్, జరిగే పని కాదు. అందుకే అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోసగించారని ప్రజలకు చెప్పినా ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా వేయాలి, నెక్స్ట్ ఏయన్నా 4 విడతల డిఏ ఇప్పుడు విడుదల చేయాలి, 51% ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుగుతున్నారు అవి ఇవ్వాలి, మళ్ళీ 40,000 కోట్ల రుణమాఫీ ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళేస్తారండి? ఎవరిని మోసపుస్తాడు ఈయన? అంత వాటిదే ఫాల్సు. అది జరిగే పని కాదు. ఆ కార్పొరేషన్ బట్టిదే, అంత బట్టిదే, ఏది కూడా జరిగే పని కాదు. గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది, ఎవ్రీడే మనీ బయటికి పోతుంది. అట్లా విడుదల వారికి జరుగుతుంది తప్ప, రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప, గవర్నమెంట్ దగ్గర అట్లా సూట్ కేసుల డబ్బులు ఉండేయండి. ఈయన చెప్పేదంతా భ్రమ. ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన సఫలీకృతం కాదు. కేసీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్, ఆయన చేతుల మైకుందే బాబు. కేసీఆర్ గారు, కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కలుపుకోబడిన కేసీఆర్
అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారం పక్కకు పెట్టిండు, జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు, కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు. ఇప్పుడు కారు షెడ్డుకు పోయింది, అది బయటికి రాదు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిన పని లేదని చెప్పి ఆగ్రహం చెప్తాము. ఓకే, మరి చాలా సంతోషం, షెడ్లో ఉన్నది కదా కారు, ఎంత బలంగా వస్తుందో దాని తాటికి రేవంత్ రెడ్డి ఎక్కడ కొట్టుకపోతాడో మీరు నేను ఇద్దరం చూద్దాం. ఉద్యమకారులు మీ మేనే అయిపోయిందండి, వేరే వాళ్ళకి అవకాశం ఏంటి?